Okay, thank you, thank you, thank you. Hi seniors. Hi seniors. Na peru telusa? Telusa? Sare okay. Na gurinchi meelo chaala mandiki telusu untadi. Kaani proper ga evariki teliyadu. Konni na gurinchi teliyani vishayalu nenu ippudu cheptanu. Ante na previous life lo nannu chaala mandi chaala rakaluga maatladina maatalu nenu vinna. అవి ఇప్పుడు నేను మాట్లాడతాను అన్నమాట. అంటే నిజంగా చాలా టెన్షన్ వస్తుంది, కింద కాలు కూడా షివరింగ్ అయిపోతుంది. కానీ మాట్లాడాల్సిన టైం ఇది. ఇప్పుడు మాట్లాడకపోతే నేను ఎప్పుడు మాట్లాడలేను కాబట్టి మాట్లాడుతున్నా. సరే, యాక్చువల్గా వీళ్ళిద్దరే కాదు, అక్కడ మా అత్తయ్య కూడా ఉంది. మా అత్తయ్యని కూడా ఒకసారి రమ్మని చెప్తాను. అత్తయ్య ఒకసారి ఒక 5 నిమిషాలు ఎక్కువగానే మాట్లాడతాను, ఏమనుకోకండి. ఒక 5 నిమిషాలు ఎక్కువగానే మాట్లాడతా. సరే, ఓకే, థ్యాంక్ యూ. ప్రీవియస్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఇక్కడ ఇంతమందిని చూసిన తర్వాత ఫస్ట్ టైం అనిపిస్తుంది ఆ ప్లేస్ మా అమ్మ ఉండాల్సిన ప్లేస్. అమ్మ ఉండాల్సిన ప్లేస్. సరే సరే, లేని వాళ్ళు మనం ఏం చేయలేము. కానీ ఆ లోటు ఏంటనేది ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అమ్మతో నాన్నతో వస్తుంటే ఓకే నేను ఎప్పుడు అమ్మలేదని ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నన్ను అమ్మలో చూసుకునే పిన్ని, అత్తయ్య, అక్క వీళ్ళందరూ నా దగ్గర ఉన్నారు. ఒక్క విషయం నా తరఫు నుంచి వీళ్ళని అడుగుదాం అనుకున్నా. నేను ఎప్పుడైనా నా ఊహ తెలిసిన తర్వాత ఆలోచన చూసారా? కానీ నేను లేదు అని ఒక చిన్న ఉద్దేశంతో ఏడిపోచింది, అంతే. వేరే ఉద్దేశం ఏమి లేదు. అంతలా చూసుకునే అందరూ ఉన్నారు, కానీ ఏదో చిన్న లోటు అనమాట. ఎందుకంటే క్లియర్ కట్గా కనపడుతుంది ఇక్కడ ఇంతమంది. నేను నార్మల్గా ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నేను నాకు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు అనుకుంటా మా అమ్మ చనిపోయింది. చనిపోయిన తర్వాత మా పెద్దనోళ్ళు తీసుకెళ్ళి నన్ను కమ్మల్లో చదువుకున్నారు. తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తారు ఎవరైనా సరే, చేశా. కానీ నిజమో కాదో తెలుసుకునే మాట అనాలి ఎవరైనా మాటనే ముందు. తర్వాత ఇంటర్లో జాయిన్ అయిన తర్వాత మా పెద్దనాన్న మా నాన్న కడపలో ఉంటారు. పనులన్నీ మాలుకొని వచ్చారు, రారేమో అనుకునేదని సంతోషం. అయితే ఆ ఇంటర్లో జాయిన్ చేసేటప్పుడు స్కూల్ కాలేజ్ ఫీజు కడతారు కదా, కాలేజ్ ఫీజు కట్టేటప్పుడు ఫీజులో కొంచెం తగ్గించమని అడుగుతారు ఎవరైనా సరే. అయితే తగ్గించమని అడిగినప్పుడు మా పెద్దనాన్న ఏమన్నాడంటే, వీడు ఒక అర్పణ అంటే అనాథుడు, వీడికి ఫీజు కొంచెం తగ్గించండి అని మా పెద్దనాన్న అన్నాడు. కానీ ఒక మాట ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరిని చూసినప్పుడు మా పెద్దనాన్న ఇక్కడ లేడు, కానీ మా పెద్దనాన్న చెప్పాలనిపిస్తుంది. పెద్దనాన్న నేను ఓకే మా పెద్దనాన్న అన్నది నా ఫీజు తగ్గుతుందని మాట్లాడాడు, కానీ ఆ మాట ఇప్పటికీ మనసులో ఉంది. ఆ మాట ఏంటంటే నేను అనాథని కాదు, ఇంతమంది ఉన్నారు, నాకు ఇంతమంది ఉన్నారు, నేను చాలా హ్యాపీగా. తర్వాత ఇక్కడ ఇలా నుంచున్నాను అంటే కారణం చాలా వ్యక్తులు ఉన్నారు. అయితే ఆ వ్యక్తిని నాకు తెలిసి నేను ఇక్కడ చెప్పకపోవడం కూడా కరెక్ట్ కాదని ఒక చిన్న ఫీలింగ్ అనమాట. ఏంటంటే నేను ఇక్కడ రావడం కోసం ప్రతి ఒక్కరికి తెలిసి ఇక్కడ ఫస్ట్ డే ట్రైనింగ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నా. గర్వంగా చెప్పండి మీ అమ్మ నాన్నకి, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు కొంతమంది, వాళ్ళని చూసా. వాళ్ళు చూసిన తర్వాత నాకు పర్చేసింగ్ అనేది చాలా పెద్ద విషయం ఏం కాదు, చాలా చిన్న విషయం. మీరు గర్వంగా చెప్పుకుంటారు, ఎందుకంటే నేను రావడం కోసం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హెల్ప్ చేశారు. మీరు కూడా మీ పేరెంట్స్ మీకు ఏదో రకంగా హెల్ప్ చేసే ఉంటారు. అయితే నేను ఇక్కడ రావడానికి యాక్చువల్గా అయితే నేను నాకు తెలిసిన ఒక అమ్మాయి, అయితే ఆ అమ్మాయికి నేను చెప్పాను నాకు ఒక వర్క్ ఆపర్చునిటీ ఉంది, కానీ అక్కడ పర్చేసింగ్ చేయడానికి నాకు డబ్బులు కావాలంటే మా బాబాయ్ సగం ఇచ్చారు, మా పెద్దనాన్న మా అత్తయ్య అందరూ ఇచ్చారు. కానీ ఆ వ్యక్తిని నేను చెప్పాలి అని నాకు ఇప్పుడే అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఫీల్ అవుతారనే విషయం నాకు తెలుసు, కానీ నేను ఖచ్చితంగా చెప్పాలి. పాపం నేనంటే నా మాట మీద గౌరవం ఉండి, నేనంటే ఎంతో ఇష్టం ఉండి, తనకి ఏ అమ్మాయికైనా సరే చౌరింగిలన్నా మంగళసూత్రం అన్నా లేదంటే వేరే ఇంకేదన్నా సందర్భం ఉన్నా సరే అమ్మాయిలకి బంగారం అంటే చాలా ఇష్టం. కానీ నేను అడిగానని చెప్పేసి ఒక అమ్మాయి, నేను అడగలే, నేను నార్మల్గా మా ఉన్నారు మా తమ్ముళ్ళు మా అమ్మదలు అందరూ ఇక్కడే ఉన్నారు, ఈ ప్లాట్ఫామ్లోనే ఉన్నారు, బయట ఎక్కడ లేరు. వాళ్ళకి చెప్పా, ఒరే నాకు ఇలా కావాలరా,
నాకు గల కొంచెం నేను చేయాలనుకుంటున్నాను, ఒక మంచి వర్క్ ఆపర్చునిటీ ఉంది, నేను దాని ముందుకెళ్దాం అనుకున్నప్పుడు వాళ్ళు చెప్పారనమాట, ఎవరికి నేను ఎవరితో మాట్లాడుతున్నానో ఆ అమ్మాయితో చెప్పారు. ఎందుకంటే ఫ్రెండ్స్ విషయంలో అమ్మాయి విషయంలో ఎప్పుడూ తప్పు చేయను, నేనైతే అసలే తప్పు చేయను. ఎందుకంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటా, మా ఇంట్లో కూడా అక్క చెల్లెలు ఉన్నారని మాటతోనే మాట్లాడతాను ఎవరితోనైనా సరే. అయితే నార్మల్గా మాట్లాడుతుంటే ఆ అమ్మాయిని ఇక్కడికైతే నేను పిలవలేను కానీ, కానీ పేరు మాత్రం చెప్పాను. నేను రావడం ఇక్కడ ఈ రోజు ఇక్కడ నిలబడి వీళ్ళు చాలా గర్వంగా ఫీల్ అయ్యారు లేదు నాకు తెలియదు, కానీ నేను గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను ఆర్మీ జాబ్ మానేశాననే విషయం వీళ్ళందరికీ తెలుసు, నాకు రాలేక మానేశాన నేను అనుకున్నారు. కానీ రీజన్ చెప్తా, నాకు ఆర్మీ జాబ్ వచ్చింది కావాలని మానే నేను ఎందుకు మానేశాను రీజన్ ఈ రోజు వీళ్ళందరి ముందు చెప్పాలనే చెప్పి నేను చెప్తున్నాను. నిజంగా ఆ రోజు నాకు రిటర్న్ అంటే నార్మల్గా బ్యాక్ వచ్చేయండి అని ఏ లెటర్ రాలేదు, అది నేనే ఎడిట్ చేసి మిమ్మల్ని వదిలిపెడతాం ఇష్టం లేక. కేవలం అక్కడ ఉన్నాడు ఒకడు ప్రేమ్ సీనియర్, ఒకసారి స్టేజ్ మీద దగ్గరండి. వీడిని వదిలిపెట్టడం ఇష్టం లేక నిజం చెప్తున్నా, వీడిని వదిలిపెడతాం ఇష్టం లేక ఆర్మీ జాబ్ వదిలేసుకున్నా. నిజం చెప్తున్నది ఎవరు ఏమనుకున్నా సార్ ఫైనల్ నాకు రాకపోవటం మానేయటం అంత కరెక్టే. కానీ మా నాన్న చాలా రకాలుగానే ఉంటారు, ఒరే నాన్న మీ వాడు ఏం చేయలేకపోయాడు, ఆర్మీ జాబ్ చాలా ట్రై చేశాడు కానీ రాలేదు, వదిలేసుకున్నాడు మానేసుకున్నాడు చాలా రకాలుగా. కానీ నాన్న గర్వంగా చెప్పుకో, ఎక్కడైనా సరే నీ కొడుకు 30,000 తాగిపోడు కాదు, నన్ను నెలకి 100,000 సంపాదించడానికి గుర్తుపెట్టుకో, అది మాత్రం చెప్పగలను. తర్వాత ఇక్కడ నేను ఈ ప్లాట్ఫామ్ రావడానికి మా అప్లైన వాడు ఎక్కడ ఉన్నాడు కూడా తెలియదు, నాకు చెప్పి ఇద్దరం అడ్వైజర్ క్లాస్ చెప్పేవాళ్ళం అనమాట, జాబ్కి బిజినెస్కి డిఫరెన్స్ అందరూ తెలుసు కదా. ఇద్దరు చెప్తుంటే నేను చెప్పేవాడిని తను కూడా, నేనేం చెప్తా జాబ్ కన్నా బిజినెస్ బెస్ట్ అని చెప్తా. అలా చెప్పిన నా ఫ్రెండ్ బయటకు వెళ్ళి 50,000 ఇచ్చి వాలంటీర్ ఉద్యోగం 5,000 చేస్తున్నాడు. కానీ ఇక్కడ నేను కూడా ఆడు మానేసిన తర్వాత ఫస్ట్ లాక్డౌన్లో నేను కూడా మానేద్దాం అనుకున్నా. డైరెక్ట్గా ఈ స్టేజ్ మీదకి అయితే ఏం రాలే, అన్ని పనులు చేసేచ్చాను నేను, పెయింటింగ్ అయితే అన్ని పనులు చేయగలను నేను, ప్రతి ఒక్క పని చేసే ఇక్కడ ఉన్నా కానీ డైరెక్ట్గా ఏ బాయ్ బోన్ విత్ గోల్డెన్ స్పూన్ అంటారు కదా ఆ టైప్ అయితే నేను కాదు, అన్ని పనులు చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ లాక్డౌన్లో అందరూ మానేశారు, నేను కూడా మానేద్దామని ఫిక్స్ అయ్యాను. కానీ ఒక మాట నేను చాలా మీటింగ్లో చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నా. అయితే మా ఫ్రెండ్ని ఏమన్నారంటే, మా ఫ్రెండ్ టీం అంతా ఫోన్ చేసి నాకు మీ వాడు మానేశాడు కదా నువ్వు ఎప్పుడు మానేస్తున్నావు అని అడిగారు. ఆ మాట ఎక్కడ నాకు మనసులో గుచ్చుకున్నాడు, ఎందుకు ఆడితే ఈ మాట అనిపించుకోవాలనుకున్నా. వచ్చిన తర్వాత నేను ఈ స్టేజ్లో ఉన్నాను, రాత్రి నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఎప్పుడు ఏ టైంలో రెస్పాండ్ అయినా టీం పరంగా కానీ వర్క్ పరంగా కానీ ప్రాపర్గా నాకు సపోర్ట్ చేసింది ఎవరు అంటే నరేంద్ర సీనియర్. నా అప్లైన్ లేకపోయినా అప్లైన్ కన్నా ఎక్కువ అనమాట వాల్యూ నాకు ఇచ్చి నా అంటే యాక్చువల్గా ఎవరైనా సరే డౌన్లైన్ అయినా కొంచెం తక్కువగా చూస్తారు, కానీ నన్ను అప్లైన్గా చూస్తారు అనమాట. అందుకే ఈ విషయంలో మాత్రం హ్యాండ్స్ ఆఫ్ సీనియర్, థ్యాంక్ యూ సీనియర్. తర్వాత ఈ రోజు ఇక్కడ నేను నిలబడటానికి కారణం ఇందులో చాలా మంది ఉన్నారు, ఎందుకంటే ఇందులో నా టీం వాళ్ళు చాలా మెంబర్స్ ఉంటారు, అలాంటి వాళ్ళ వల్లే నాకు ఇక్కడ అవకాశం వచ్చింది. కానీ ఇక్కడ నిలబడే అవకాశం మాత్రం మీ వల్ల వచ్చింది, అది మాత్రం ఫైనల్గా చెప్పగలను. ఫైనల్గా ఇంక నేను చెప్పేది ఏంటనంటే, ఇంతకన్నా నేను ఇంకేం చెప్పలేదు వాడు నేను, ఎందుకంటే అసలు నేను ఏం ప్రిపేర్ అవ్వలేదు అనుకున్నా ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పాలని, ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. ఇందాక ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు వచ్చి ఇక్కడ చెప్తుంటే నాకు అక్కడ నుంచి అనిపిస్తుంది అనమాట, అరే చెప్పాలి ఇప్పుడు చెప్పకపోతే ఇంక ఎప్పుడు చెప్పలేము ఇప్పుడు చెప్పలేదు. ఇందా చెప్పాను కదా నేను ఈ రోజున ఈ స్టేజ్లో నిలబడి ఇలా మాట్లాడటానికి గల కారణం ఒక అమ్మాయి ఉంది, మరి వీళ్ళు ఫీల్ అవుతారని నాకు తెలుసు, ఖచ్చితంగా ఫీల్ అవుతారని తెలుసు, అందుకే కానీ చెప్పలేక చెప్తున్నాను. ఏంటంటే నేను ఇక్కడ పర్చేస్ చేయడానికి నా దగ్గర డబ్బులు ఇంట్లో వాళ్ళని అడగలేక, ఎందుకంటే వచ్చిందే జాబ్ చేయడం కోసం, మళ్ళీ వాళ్ళకి ఏం మనీ అడుగుతామని చెప్పేసి నా ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు ఆ అమ్మాయి చెప్పారంట, పాపం ఇవి ఉంటాయి కదా ఆడవాళ్ళకి చెవిరింగులు, ఆ చెవిరింగులు తాకట్ పెట్టి వడ్డీకి పెట్టి మరీ అమౌంట్ నాకు ఇచ్చింది. ఆ అమ్మాయి పేరైతే నేను చెప్తాను స్వప్న, కానీ అంతకన్నా ఇంకేం చెప్పలేను, టైం వచ్చినప్పుడు మాత్రం సరే. కానీ గర్వంగా చెప్పగలుగుతున్నాను, మీరు ఎక్కడన్నా సరే మా బాబాయ్ ఫాస్టర్ గారు అనమాట పెద్ద పెద్ద ఈవెంట్లకు వెళ్ళి బాగా ఆర్గనైజ్ చేసి చెప్తుంటారు. ఈ క్రిస్మస్ టైంలో అసలు ఖాళీ ఉండదు, కేవలం నార్మల్గా ఇక్కడ సినిమా పాటలు పాడుతున్నా సరే ఆయనకి అసలు నచ్చదు, అయినా సరే కేవలం నా కోసం వచ్చాడు. నేను ఎప్పుడు బాబాయ్గా ఫీల్ అవ్వలేదు, మా అన్నయ్యగానే ఫీల్ అయ్యాను ఇప్పుడు. కానీ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ నా కోసం వచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మీరు కూడా అందరూ 40s 41s అయ్యి ఇక్కడ నిలబడి మీ పర్సనల్ షేరింగ్ మీ పర్సనల్ రీజన్ ఏదైతే ఉందో అది అందరికీ షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. కానీ అందరూ ఎక్కడి నుంచి వచ్చారనే విషయం ఒకసారి అయితే మర్చిపోవద్దు. కానీ ఇంతటి అవకాశం ఇచ్చిన రాజేష్జీ కూడా ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ సీనియర్, మీ వాళ్ళు ఈరోజు ఇక్కడ ఇంతమంది నుంచున్నాం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సీనియర్, ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, వన్ మినిట్, నేను ఒకే ఒక్క నిమిషం మాట్లాడి ముగిస్తాను. జీవితంలో పోగొట్టుకుంటే తిరిగి రానివి కొన్ని ఉన్నాయి. ఒకటి, జారిన మాట, పోయిన సమయం, పోగొట్టుకున్న తరుణాలు, గతించిన జీవితం తిరిగి రావు. దాచుకున్న సొమ్ము తెలిసినా దోచుకునేవాడు ఎవడో తెలియదు. అనుకున్నంత ఆస్తి సంపాదించినా అనుభవించేవాళ్ళు ఎవరో తెలియదు. ప్రాణం కాపాడుకున్నా పోయేది ఎప్పుడో తెలియదు. అయిన వాళ్ళు నా అన్న వాళ్ళు దూరమయ్యేది ఎప్పుడో తెలియదు. ఆదరించిన వాళ్ళు చేదరించేది ఎప్పుడో తెలియదు. పోగు చేసుకున్నాయి పోయేది ఎప్పుడో తెలియదు. సంతోషంగా ఉన్న వాళ్ళు దుఃఖంగా, దుఃఖంగా ఉన్న వాళ్ళు సంతోషంగా మారేది ఎప్పుడో మనకి తెలియదు. నేను నాలుగే నాలుగు విషయాలు చెప్తాను. ఒకటి, ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోవద్దు. రెండవది, జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. మూడవది, మనల్ని పైకెత్తిన, మనకు సహాయం చేసిన, ఒక మంచి స్థితిలోనికి తీసుకొచ్చిన ఎవరిని ఎప్పుడూ మర్చిపోవద్దు. నాలుగవది ఏంటనంటే, అందరం ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెడతాం. విడిచిపెట్టిన తర్వాత మీరు నమ్మినా నమ్మకపోయినా అందరికీ తీర్పు కూడా ఉంది. మన జీవితాలను ఇచ్చిన దేవునికి మనం లెక్క చెప్పాలి. కాబట్టి నాలుగు విషయాలు మీరన్నడూ మర్చిపోకూడదని. ఈ కంపెనీ పేరే స్కైలార్క్. స్కై అంటే ఎప్పుడు పైనుండేది, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా. కాబట్టి ఈ కంపెనీని బట్టి నేను ఎంతో అభినందిస్తూ ఉన్నాను. రాజాజీ గారిని బట్టి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. చిన్న వయసులో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ స్థానాన్ని బట్టి ఒక దేవుని మనిషిగా ఇక్కడున్న మీ అందరికీ కూడా నేను శుభములు పలుకుచు ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ సీనియర్స్. అంతే కదా, ప్రతి ఒక్కరు సీనియర్ సీనియర్ సీనియర్. అందరూ సీనియర్లు అయితే జూనియర్ ఎవరండి మరి? అందరూ జూనియర్ సబ్ జూనియర్ ఎవరు అసలు? అందరు సీనియరే. హాయ్ సీనియర్. హాయ్ సీనియర్ సార్, చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. ఒక మాట చెప్పి నేను కూడా ముగి. అక్షరం ఐ. ఐ అనేది, ఐ అంటే నేను కదా. నేను అని ఎప్పుడూ గర్వించకూడదు ఎవరు కూడా. మనం ఎంత స్థితిలో ఉన్నా, మనం బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఏం కాదు, మనం లేని వాళ్ళమే. దేవుడు ఏదో మనకు కలగజేసిన దాన్ని బట్టి, మనకు దేవుడు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవుడు ఈ స్థితిలో ఉంచాడు అనుకోవాలా. ఎప్పుడూ కూడా ఏ స్థితిలో ఉన్నా ఐ అనే అక్షరంని మనం ఉపయోగించి ఉండకూడదు. నేనే ప్రతిదానికి, నేను 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 అనుకోకూడదు ఎవరు. ఎప్పుడు దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచినా తగ్గించుకొని ఉండాలి. ఎవరిని కూడా నువ్వు 23 23 అనే పదం ఉపయోగించొద్దు. ఎప్పుడు కూడా ఎప్పుడన్నా బయట మేము అనుకుంటాం కొన్ని విషయాల్లో, కొంతమందిని చూసినప్పుడు అన్న వేస్ట్ అని అనుకోకుండా ఇటు 23 కాడరా, ఇవి 23 అంటాం. ఈ పదవి ఎక్కడ మీరు ఇప్పుడు మీకు చెప్పే కాబట్టి అర్థమైంది, చెప్పకపోతే ఎవరికి తెలియదు మీకు. కాబట్టి ఆ డబ్బులు ఇవ్వంటే వేస్ట్. 23 ఇప్పుడు మీరు 41 40 అయ్యారు. అందరూ 42 కావాలని మేము సంతోషంగా ఉన్నతమైన. థ్యాంక్ యూ సీనియర్ జీ అండ్ థ్యాంక్ యూ సార్, మేనేజర్ సార్, డైరెక్టర్ గారు కూడా మా హృదయపూర్వక వందనాలు. మా కుటుంబ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం. మంచిదండి, గాడ్ బ్లెస్ యూ.